నమస్కారం సిడి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి డివిజన్ లో 79 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలని సబ్ కలెక్టర్ కొత్తమాస్ దినేష్ కుమార్ పిలుపు తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ప్రారంభమైన ఓపీ సేవలు తెనాలి ప్రాంత ప్రజానికం ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి వెల్లడి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు విధిగా పాటించాలి టీటౌన్ సిఐ బి హరికృష్ణ ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతాంగం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం సేవలను వినియోగించుకోవాలని రైతాంగానికి మండల వ్యవసాయ అధికారి పి వెంకట నర్సయ్య పిలుపు తెనాలి డివిజన్ పరిధిలో ఇప్పటికి 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సబ్ కలెక్టర్ కొత్తమాస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నాటి నుండి ప్రజలు ఇష్టారాజ్యంగా తిరగడం వల్ల కేసుల సంఖ్య నానాటికి పెరుగుతుందన్నారు ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా బయటికి వస్తున్నారని ఆరోపించారు అదే విధంగా సోమవారం ఒక్క రోజునే డివిజన్లో 9 కేసులు వచ్చినట్లు వెల్లడించారు 7400 మందికి కరోనా టెస్టులు చేపట్టామని సింప్టమ్స్ ఉన్న వారిని మాత్రమే ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు ప్రజలు కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలని పిలుపునిచ్చారు మనం తెనాలి డివిజన్ లో కరోనా కేసెస్ చూసినట్లయితే ఈ రోజు వరకు కూడా మనకి 79 కేసెస్ రిజిస్టర్ కావడం జరిగింది సో టోటల్ గా ఎంటైర్ డివిజన్ లో మనకి 50 కంటైన్‌మెంట్ జోన్స్ 50 కంటైన్‌మెంట్ జోన్స్ గా ప్రకటించడం జరిగింది ఇందులో కొన్ని డి నోటిఫై చేసినప్పటికీ కూడా బట్ ఇప్పటివరకు మనం నోటిఫై చేసినవి 50 కంటైన్‌మెంట్ జోన్స్ ఇందులో మనం తెనాలి లో ఒక రెండు డి నోటిఫై చేశాం అలాగే పొన్నూరులో చేయడం జరిగింది బాపట్లలో చేయడం జరిగింది అండ్ మనం తెనాలి కేసెస్ వరకు మాత్రం చూస్తే ఓన్లీ మున్సిపల్ లిమిట్స్ లో మనకి 20 పాజిటివ్ కేసెస్ అలాగే రూరల్ ఏరియాస్ లో పినపాడు కటవరం ఇలాంటి విలేజెస్ అన్ని కలుపుకొని మనకి ఒక 8 కేసెస్ టోటల్ గా 28 కేసెస్ మన తెనాలి మండలంలోనే ఐడెంటిఫై చేయడం జరిగింది నిన్న ఒక్క రోజే మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇప్పటివరకు కూడా రిజిస్టర్ కావడం జరిగింది ఆల్మోస్ట్ మనకి 9 కేసెస్ నిన్న ఒక్క రోజే మనకి రిజిస్టర్ కావడం జరిగింది సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి లాక్డౌన్ సడలించాం కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్లు లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే మాత్రం డెఫినెట్గా కరోనా విల్ ఎఫెక్టివ్ కరోనా మిమ్మల్ని తప్పకుండా కూడా ఇట్ విల్ హిట్ యూ సో మనం చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఏదో ఒక ట్రావెల్లోనో లేకపోతే మనం చెప్పినటువంటి ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా మాస్క్ వేసుకోకపోవడం కానీ హ్యాండ్ హైజీన్ ఫాలో అవ్వకపోవడం కానీ సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం వల్ల వచ్చిన కేసెస్ కాబట్టి దయచేసి కూడా మీరందరూ కరోనా రాకుండా కరోనా బారిన పడకుండా ఉండడానికి ఈ 3 థింగ్స్ తప్పనిసరి మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో నిందితునిపై ఫోక్సో చట్టం కేసు నమోదు చేసినట్లు తాలూకా ఎస్ఐ మన్ని మురళి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు కిడ్నాప్ చేయడంతో సదరు యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాధ్యునిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొలకలూరు గ్రామంలో ఒక మైనర్ బాలికని అదే గ్రామానికి చెందినటువంటి ఒక కుర్రవాడు గత 4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తూ 20వ తేదీ సాయంత్రం అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళాడు ఆ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసి అమ్మాయి కనపట్లేదని చెప్పి కంగారు పడి 22వ తేదీ మన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వగా మనం దాన్ని మైనర్ బాలిక కాబట్టి కిడ్నాప్ కేసుగా మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశాం దర్యాప్తు చేస్తున్నాం అమ్మాయి నిన్న 22వ తేదీ మధ్యాహ్నానికి పోలీస్ స్టేషన్కి వచ్చింది పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ అబ్బాయి తీసుకెళ్లాడని చెప్పి చెప్పింది పోలీస్ స్టేషన్ దగ్గర దిగబెట్టి వెళ్ళిపోయాడని చెప్పి చెప్పింది అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పచెప్పాం అమ్మాయి స్టేట్మెంట్ మీద అబ్బాయి మీద ఫోక్సో చట్టం కూడా నమోదు చేసి అబ్బాయి కోసం గాలిస్తున్నాం
ఇమిడియట్ గా అతి త్వరలోనే అబ్బాయిని పట్టుకొని రిమాండ్ ఇస్తారు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ వల్ల దేశంలో వ్యాపారం గొర్రెకు తగిలించిన మేడిలా మారుతుందని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్రం తెచ్చిన మూడు ఆర్డినెన్స్లను అమల్లోకి వేస్తే పాశ్చాత్య దేశాల తరహా మన దేశపు వ్యాపారం ప్రాసెసింగ్ పరిశ్రమల కబ్జా కొరల్లోకి వెళ్తుందని విమర్శించారు నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరల్లో జీవనాధార వస్తువులు ఉంచాల్సిన ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు ఒడిగడుతుందని మండిపడ్డారు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్లు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు ఈ నెల 5వ తేదీన మూడు ఆర్డినెన్స్లు తీసుకొచ్చింది ఈ మూడు ఆర్డినెన్స్లు చట్టం అయితే వ్యాపారానికి రైతాంగానికి కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది వ్యాపారం కాంట్రాక్ట్ వ్యాపారంగా మారుతుంది రైతు అన్నదాత ఆత్మగౌరవం కూడా ఈ కాంట్రాక్ట్ వ్యాపారంకి మేడిగా మారే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ చట్టాలు ఉంటేనే ప్రతి ఏటా 10,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికీ గాని రైతు సంఘాలు గాని రాజకీయ పార్టీలు కూడా ఈ ఆర్డినెన్స్ల మీద మరి ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది అంతే కాకుండా ఈ రాష్ట్రాలకి హక్కులకి గొడ్డలి పెట్టు లాంటి ఈ చట్టాలని వ్యాపార రంగం అనేది రాష్ట్ర పరిధిలో ఉంది కానీ కేంద్రం ఈ కరోనా నేపథ్యంలో తమ చేతుల్లోకి తమ గుప్పిట్లోకి వ్యాపార రంగాన్ని తీసుకొని దుర్మార్గమైన ఈ ఆర్డినెన్స్లు తీసుకొచ్చింది ఈ ఆర్డినెన్స్ల్ని ఉపసంహరించేంత వరకు కూడా సిపిఎం పార్టీ రైతు సంఘాలు పోరాడతాయని తెలియజేస్తుంది తెనాలి ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికి అధికమవుతున్నాయి మంగళవారం ఒక్కరోజే పట్టణ రూరల్ పరిధిలో 9 కేసులు నమోదయ్యాయి ఈ సందర్భంగా తహసీల్దార్ కిరవిబాబు మాట్లాడుతూ పట్టణంలోని నాజర్పేట మట్టం బజార్ గంగానమ్మపేటలోని భవనంవారి వీధి ప్రాంతాల్లో 4 కేసులు నమోదు కాగా రూరల్ పరిధిలో తేలప్రోలులో 4 కట్టెవరం గ్రామంలో 1 నమోదైనట్లు వెల్లడించారు ప్రజలు ఎంత మొత్తుకున్నా కరోనా నిబంధనలు పాటించకపోవడం కరోనా వ్యాప్తికి మూల కారణంగా వివరించారు విజ్ఞతతో వ్యవహరించుకుంటే ముప్పు తప్పదని హెచ్చరించారు విధిగా మాస్క్ ధరించాలని సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు అదేవిధంగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి వార్డు వాలంటీర్ల ద్వారా ఆ ప్రాంత ప్రజానికానికి సేవలు అందించనున్నట్లు స్పష్టం చేశారు ఇప్పటికి మొత్తం 38 కేసులు నమోదైనట్లు వివరించారు ఈ కోవిడ్ అనేది ఎంత విస్తృతంగా తెనాలి పట్టణంలో అదే రూరల్ ఏరియాలో విస్తృతం అవుతుందో అందరూ గమనిస్తున్నారు దయచేసి మనకి ప్రస్తుతము తేలపురంలో ఒక 6 కేసులు సంఘం జాగరణముడి హాస్పిటల్ పరిధిలో వచ్చేసి 6 కేసులు అదేవిధంగా కొలకలూరు పరిధిలో 2 కేసులు రావడం జరిగింది వీళ్ళు ఇంపార్టెంట్ మనకు ఇవి ఎలా వచ్చినవి ఇవి ఇంత త్వరితగతిగా అంటే 1 మంత్ పీరియడ్లో మనకు ఎంత ఇంత ఎక్కువగా వ్యాపించడం అనేది ఒక్కసారి పరిశీలిస్తే ప్రజల వాళ్ళ అంటే అవగాహన రాహిత్యం ఎలాంటి పాటించకపోవడం పద్ధతులు బాధ్యతలు లేకపోవడం అనేది మనకు కనిపిస్తుంది దయచేసి ప్రజ ప్రతి ఒక్కరు కూడా కరోనా అనేది ఒక మహమ్మారి లాంటిది ఒక వ్యాధి మనకు క్రిమి వైరస్ మనకు వచ్చినప్పుడు మనం దాంతో ఎంత పోరాడతామో ముందుగానే అర్థం చేసుకో కోవిడ్ కారణంగా గత 2 నెలలుగా స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో నిలిచిపోయిన ఓపీ సేవలు తిరిగి పునఃప్రారంభించినట్లు వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమారి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓపీ సేవలు సర్జరీలు చర్మ వ్యాధుల సేవలు తిరిగి అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు పేషెంట్లను అడ్మిట్ చేసుకోమని చూసి పంపుతామని స్పష్టం చేశారు తెనాలి ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మన జిల్లా వైద్యశాల తెనాలిలో ఈరోజు నుంచి ఓపీ సర్వీసెస్ స్టార్ట్ అయ్యాయి అంటే ఇన్ పేషెంట్స్ ఉండరు పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోవడమంటూ ఉండదు తర్వాత ఓపీ మాత్రం జరుగుతుంది ఇందులో మెడికల్ ఎందుకంటే సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైనా డయేరియాస్ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ కడుపు నొప్పి ఇటువంటివి ఏవైనా ఉంటే కూడా వచ్చి చూపించుకోవచ్చు మెడికల్ స్టార్ట్ అయ్యింది అలాగే సర్జికల్ కూడా స్టార్ట్ అయ్యింది తర్వాత డెర్మటాలజీ ఎందుకంటే వర్షాకాలం కాబట్టి స్కిన్ సంబంధించిన జబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి వచ్చి చూపించుకోవచ్చు పీడియాట్రిక్స్ చిన్నపిల్లలకి కూడా ఈ ఓపీ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ సేవలనంతా తెనాలి ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను
కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలబడుతున్న దాతల సేవానిర్తి అభినందనీయమని మాజీ కౌన్సిలర్ షేక్ గఫూర్ పేర్కొన్నారు. స్థానిక సాలిపేటలోని రెడ్ జోన్ ప్రాంత పేద ప్రజానికానికి అన్నదానం ఏర్పాటు చేశారు. గత 2 నెలలుగా పట్టణంలోని పేదలకు తనవంతుగా సేవలు అందిస్తున్నట్లు గఫూర్ వెల్లడించారు. కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో 20 రోజుల నుంచి ఎవరికైతే భోజన వసతి అవసరమో ఆ ఏరియాని ఎన్నుకొని గౌరవ ఎమ్మెల్యే గారు సుకుమార్ గారి ఆజ్ఞతో ఆ వార్డుల్లో నేను పలావ దానం చేస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరంగా చేస్తున్నాను. ఇంకా ఈ వార్డులో అవసరం ఉంది, ఒక 5 రోజులు కూడా వరుసగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి బాండిల్ నరసింహ గారి కుమారుడు పల్లా గురునాథ్ గుప్తా గారు ఆర్థిక సహాయం చేశారు. అట్లానే అన్నపూర్ణ జనరల్ స్టోర్ వారు రఘునాథ్ గుప్తా గారు కూడా ఈ దానికి హెల్ప్ చేశారు. వారికి ఈ సిటీ కేబుల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకృతి విరామం.